వెల్కమ్ బ్యాక్. తిరుమలలో తీవ్ర గందరగోళం నెలకొంది. శ్రీవారి మెట్టు వద్ద గోవింద నామస్మరణతో భక్తులు ఆందోళనకు దిగారు. వందలాది కిలోమీటర్ల పాదయాత్రగా వచ్చే భక్తులకు దర్శనం లేని టీటీడీ ముందే ప్రకటించకుండా ఇప్పుడు తిరుమలకు వెళ్లనివ్వకపోవడంతో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ధర్నా చేపట్టారు. టీటీడీ పాలక మండలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భక్తులను అడ్డుకున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వెళ్లకుండా వెనుదిరిగేది లేదంటూ భక్తులు ధర్నాకు దిగారు. తిరుమలకు అనంతపురం, తమిళనాడు, కర్ణాటకలోని వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు కాలినడకన శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. దీంతో భక్తులను అదుపు చేసేందుకు అధికారులు భారీగా పోలీసులను పిలిపిస్తున్నారు. వెంకరన్న దర్శించుకునేందుకు తీసుకొచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ తిరస్కరించడంపై తిరుమలలో వారు కూడా కొద్దిసేపు ఆందోళన చేశారు. ఎల్లుండి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దర్శనాలపై టీటీడీ ఆంక్షలు విధించింది. తమిళనాడు, కర్ణాటకలోని వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు కాలినడకన శ్రీవారి మెట్టికి చేరుకున్నారు. దీంతో భక్తులను అదుపు చేసేందుకు అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. తిరుమలకు వెళ్లనివ్వకపోవడంతో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ధర్నాకు దిగారు. దర్శనానికి అనుమతించాలంటూ నినాదాలు చేశారు. తిరుమలకు వెళ్లకుండా వెనుదిరిగేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఒకసారిగా జనాలు రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. టీటీడీ తమకు టికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు ఉంచిన నిమిషాల్లో అయిపోయాయని, తమను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ తులసి ప్రసాద్ రెడ్డి లైవ్ ద్వారా ఫుల్ అప్డేట్స్ అందిస్తారు. తులసి ప్రసాద్ రెడ్డి, భక్తులు చాలామంది వందల కిలోమీటర్ల పాటు కాలినడకన అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది, దర్శనం చేసుకోకుండా ఎలా వెనుదిరుగుతారు? ఖచ్చితంగా వారు ధర్నా చేస్తున్నట్లుగా, పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నట్లుగా తెలుస్తుంది కదా. ఏంటి అప్డేట్స్? భక్తులు ఏం చెప్తున్నారు? టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా భక్తులు చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ నేపథ్యంలో, అంటే ఈ కరోనా కాలంలో ఎక్కువ మంది భక్తులు రాకూడదు, ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయని టీటీడీ పదే పదే ప్రకటిస్తున్నప్పుడు కూడా, అంటే కాలినడకన చాలా మంది భక్తులు రావడం జరిగింది. గోవిందమాల ధరించి వీళ్ళంతా కూడా స్వామివారి దర్శనం కోసం, ఒక్క కంటి రెప్పపాటు దర్శనం కోసం, స్వామివారి దర్శనం కోసం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనే ఉద్దేశంతో, ఆ వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కరోనా కావడంతో ఆ నిబంధనలు ఉన్నాయి. భక్తులు, టోకన్లు ఉన్న భక్తులు మాత్రమే, ఆన్లైన్లో టోకన్లు నమోదు చేసుకున్న భక్తులు మాత్రమే రావాలని కూడా టీటీడీ పదే పదే ప్రకటన చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ముక్కుబడి ఉన్న నేపథ్యంలో వాళ్ళు గోవిందమాల ధరించి కిలోమీటర్ల కొద్ది, అంటే వందల కిలోమీటర్లు, అంటే తమిళనాడు, కర్ణాటకల నుంచి, అదేవిధంగా ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారికి ప్రత్యేకంగా దర్శనాలు కేటాయించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కరోనా కాలం నేపథ్యంలో, అంటే భక్తులకు ఆన్లైన్ టికెట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తిరుమలకు అనుమతి ఉంది, మిగిలిన వారికి అనుమతి లేదంటూ కూడా టీటీడీ కరాఖండంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న అలిపిరి దగ్గర భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే వాళ్ళకంటే కూడా తిరిగి కొంత సమయం తర్వాత టీటీడీ అనుమతించడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకోవడం, అదేవిధంగా టికెట్లు కేటాయించాలని, అంటే తిరుమలకే కనీసం స్వామివారి దర్శనం కాకపోయినా తిరుమలకు వెళ్లి వస్తాయన్న కనీసం పుణ్యం దక్కుతుందని భావించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలో, అంటే టోకన్లు ఉన్న వాడు మాత్రమే అక్కడ తిరుమలకి వెళ్ళాలి, లేదు టోకన్లు లేని వాళ్ళు తిరుమలకి వెళ్లేదానికి వెళ్ళకూడదని కూడా టీటీడీ నిరాకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. గోవిందమాల ధరించి పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన భక్తులకు కైనా కనీసం టోకన్లు జారీ చేసి దర్శన భాగ్యం కల్పించాలని భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు.
గారు ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీదేవి అదే భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులంతా కూడా నిరీక్షిస్తున్నారు, టికెట్ల కోసం నిరీక్షిస్తున్నారు. మాకు ఎలాగైనా దర్శన భాగ్యం అంటే ఉన్న వాళ్ళకైనా కనీసం దర్శన భాగ్యం కల్పించి టోకన్లు కేటాయించి దర్శన భాగ్యం కల్పించాలని దాదాపు ఉదయం నుంచి కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి, 2 డేస్ అయింది మేము వెయిట్ చేస్తున్నాం. సడన్ గా చెప్పారు నిన్నటి నుంచి టోకెన్స్ అయిపోయింది అనేసి. మేము వైజాగ్ లో రిజర్వేషన్ చేసుకుని వచ్చేసరికి ఆ టైం అయింది. సడన్ గా కట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. సర్వదర్శనాలు స్టార్టింగ్ నుంచి ఇవ్వకపోతే మేము అసలు వైజాగ్ నుంచి బయలుదేరాం, తిరుపతి దర్శనానికి బయలుదేరాం. సర్వదర్శనాలు స్టార్టింగ్ నుంచి ఇవ్వకపోతే మేము రాం. టోకెన్ ఉన్న వాళ్ళే తిరుపతి దర్శనానికి రండి అంటే టోకెన్ తీసుకునే వస్తాం. ఇన్ని మార్చి 23 నుంచి లాక్డౌన్ అప్పుడు అయింది, అప్పుడు గుడులు తెరవలేదు, ఎవరూ రాలేదు అప్పుడు. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసి కరోనా వచ్చింది, లాక్డౌన్ అంటే లోన్ ఏమో, ఇందాక ఒకరు చెప్పారు ఆఫీసర్ లోన్ నిండిపోయిందమ్మా అని. లోన్ నిండిపోయిందంటే కరోనా అప్పుడు లేదా? అక్కడ నిండిపోయింది అన్నారు, కరోనా అక్కడ లేదా? మరి ఇక్కడే కరోనా, మమ్మల్ని పంపిస్తే కరోనా వస్తుంది చెప్పితే ఒక రకంగా చెప్పాలి. లేదంటే 25 నుంచి లోకల్ వాళ్ళకి ఇస్తాను అంటున్నారు. అంటే ఇంత దూరం నుంచి మేము వచ్చి మీరు రిటర్న్ అయ్యేది ఎలా? సరిగ్గా సర్వీసెస్ కూడా లేవు. రిజర్వేషన్స్ ఇప్పుడు సడన్ గా క్యాన్సిల్ చేసుకున్నా సరే రిటర్న్ వెళ్ళడానికి కూడా మళ్ళీ బుక్ చేసుకోవడానికి లేదు. అంటే అన్ని ఇబ్బందులు పడుతూ మేము వెనక్కి వెళ్ళిపోవాలి, కానీ లోకల్ వాళ్ళకి మాత్రం దర్శనం ఇస్తారంట. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? లోకల్ వాళ్ళకి ఇవ్వడం, లోకల్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు కరోనా రాదు. మాకు వచ్చి ఇంతవరకు వచ్చాం, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు కరోనా వస్తుంది కదా, మరి మీరందరూ ఎందుకు వచ్చారు? అప్పుడు కరోనా వస్తే దూరంగా ఉండాలి కదా. లోపల నిండిపోయిందని చెప్తున్నారు, ఎన్ని రోజులు నిండిపోద్దండి? మహా అయితే 2 రోజులు నిండిపోయింది. ఈ రోజైనా ఖాళీ అవ్వాలి కదా, ఈ రోజుకైనా దర్శనం ఇవ్వాలి కదా. లోపల నిండిపోయిందంటే అందుకు దర్శనాలు పంపట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ప్రజెంట్ ఇంతమంది అంత దూరం నుంచి వచ్చినందుకు కనీసం దర్శనం, కేవలం దర్శనం. మాకు వైకుంఠ దర్శనమే కోరట్లేదు మేము. దర్శనం మినిమం ఒక దర్శనం ఇప్పిస్తే చాలు, మేము వెళ్ళిపోతున్నాం అంటాం తిరిగి. అంతే మా డిమాండ్. అంతకుమించి ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెన్నై నుంచి వస్తున్నాను, 10 రోజులుగా నుంచి న్యూస్ లో చూస్తూనే ఉన్నాను. టికెట్ 24వ తారీఖు వచ్చి మీరు తీసుకోండి, ఆధార్ కార్డు చూపించి చేసి అందరికి టికెట్లు ఇస్తున్నారని చెప్పి. మేము అక్కడి నుంచి నడకలేక నాకు అయితే కొంచెం రేస్ టికెట్లు వారు సరిగ్గా కళ్ళు కూడా కనిపించదు. మాతో పాటు మా అక్కలు వాళ్ళందరూ వచ్చారు, మా చుట్టాలందరూ వచ్చారు. ఇలాగ లేదని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను మటుకు వెళ్ళలేదు. స్వామిని దర్శనం చేసుకుని రావాలనేసి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుండిపోయాను. ఆయన తప్పగానుకోబాకండి, దయచేసి కొంచెం స్వామికి దర్శనం చేసే భాగ్యాన్ని మాకు కలవదీచి కొంచెం టికెట్లు ఇవ్వండి. మేము వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని దొక్కిచ్చిన మీకు పుణ్యం కూడా దొరుకుతుంది అనుకుంటున్నా. ఏమని చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. పోనీ ఇక్కడ మాకు దర్శనాలు లేవని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు సార్. వెళ్ళిపోవడానికైనా మేము వెళ్ళడానికైనా అక్కడి నుంచి మాకు ట్రైన్ నుంచి రిజర్వేషన్ 24 వరకు ఉంది. 24 నుంచి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి మేము చావాలి, ఎక్కడ ఉండాలి మేము ఒకసారి అర్థం చేసుకోండి సార్. మా ఎందు దయించి మాకు దర్శనాలు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇలా చేయడం మీకేం ధర్మం కాదండి. మీరు మాకు ఇందం దయించి మాకు ఎలాగైనా దర్శనం ఇప్పించండి. కోరుకునేది అదొకటే. తిండి లేక తిప్పలు లేక 2 రోజులు బట్టి ఇక్కడ ఇలా ఉంటున్నామండి. మంచినీళ్ళు లేవు, ఏమి లేవు, మేము ఎంత బాధపడుతున్నాం మీరు ఒకసారి అర్థం చేసుకోవాలండి. దయ ఉంచి సార్, ఎవరైనా సరే మాకు హెల్ప్ చేయండి సార్, మాకు దర్శనం చేయించండి. మాకు దర్శన భాగ్యం ఇప్పిస్తే మాకు అదొకటి చాలు సార్. ప్రతి సంవత్సరం మేము వస్తాం, ఏ సంవత్సరం ఇంత ఇబ్బంది పడలేదు. ఇలాగ ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని, ఒక్కసారి మా ఎందుకు దయించి మాకు ఆ భగవంతుని దర్శించండి సార్. మేము కోరుకునేది అదొకటండి, మేమేం అడగట్లే. మేము వైజాగ్ నుండి కంచరపాల నుంచి వచ్చానండి. నేను ప్రతిరోజు కూడా ఫోన్ చేసి అడిగానండి. ప్రతిరోజు వాళ్ళ ఆయనని ఫోన్ చేస్తే మీకు 10,000 జనాలకు ఇస్తారు లోకల్లో, అలాగా మీరు కూడా మీకు కూడా ఇస్తారండి, వాళ్ళకే కాదని అన్నారండి. అన్నారని అలాగే ధైర్యంతో మేము వచ్చామండి. మేము ట్రైన్కి రాకుండా బస్సుకు డబ్బులు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము వచ్చామండి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి వస్తున్నాము. వాళ్ళు చెప్పిన మాటలతోనే మేము వచ్చామండి. ఇప్పుడే సడన్ గా లేదు అంటే అవదండి, అదే లేదని నేను చెప్పడం కాదండి. అలాగే ప్రతి వైకుంఠ ఏకాదశి 300 పడి కట్టారు, అలాంటిది ఎందుకు ఇచ్చారండి ఈ సంవత్సరం? అంటే స్వామి వారికి డబ్బులు తక్కువయ్యాయా, లేకపోతే ఏంటని ఎందువల్ల ఇచ్చారు? మాకు కారణం కావాలి. మాకు మాత్రం వైకుంఠ ఏకాదశి దర్శనం మాత్రం ఇవ్వాలి స్వామివారిని కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఇందాక చెప్తున్నారు అంటే చాలా మందికి
భక్తులకి టీటీడీ అధికారులు అదేవిధంగా పోలీసులు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఎంతసేపు ఉన్నా కూడా టికెట్ల కేటాయింపు కుదరదు అని కూడా వాళ్ళకు కరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో అంటే భక్తులు మాత్రం ఒకటే వాదిస్తున్నారు, అంటే మాకు ఖచ్చితంగా టికెట్ కేటాయించాల్సిందే, టికెట్లు ఇచ్చి టోకన్లు ఇస్తారో లేదా దర్శనం ఎలాగైనా దర్శనం కల్పించండి అని వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి మనకు చూస్తున్నాం. అంటే ఈ గత 2 రోజులుగా ఇదే ఇష్యూ నడుస్తుంది. ఉదయం అయితే అంటే భక్తులంతా రావడం, భక్తులకు ఆందోళన దిగడం ఇది సర్వసాధారణంగా మారుతుంది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వైజాగ్ దగ్గర నుంచి అనకాపల్లి నుంచి వచ్చాం సార్. మేము 7 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. మాకు ప్రతిసారి కాలినడకనే మేము పైకి పోతాం, మాకు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ COVID-19 ద్వారా రోజుకి 10,000 మందికే ఇస్తామన్నారు. మాకు ఆ టీడీడీ ప్రకటన తీసుకునే మేము చూసే మేము బయలుదేరి రిజర్వేషన్స్ చేయించుకొని సెలవులు పెట్టి వచ్చాం. కానీ ఇక్కడ ఎటువంటి మాకు దర్శనానికి కూడా కనీసం పంపించడానికి ఎలా చేయటం లేదు. మాకు 48 అవర్స్ అయినా పర్లేదు, 72 అవర్స్ అయినా పర్లేదు, మాకు దర్శనం చేపిస్తే చాలు. వీ డోంట్ నీడ్ ఎనీ ఓర్ అకామిడేషన్స్. మాకు ఫుడ్ కేటాయించమని కానీ వసతి కల్పించమని మేము అడగటం లేదు. దయచేసి దర్శనం కేటాయించండి, వచ్చిన భక్తులకి వెళ్ళిపోకుండా దర్శనం కల్పించమని కోరుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి, మాది విజయవాడ అండి. విజయవాడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాం. అది కూడా 13వ తారీఖు 14వ తారీఖు దినం పేపర్, ఈనాడు పేపర్ ఆటికి ఇచ్చినారు. ఏమని 10 సంవత్సరాలలోపు పిల్లలను కూడా 24 వరకు దర్శనం, ఫ్రీ దర్శనం ఉండే రావచ్చు అని చెప్పినారు. మేము అదే ఆశతో మేము అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న టోకెన్స్ ఉండాలి కూడా ఆన్లైన్లో అయిపోయినాయి, ఎక్కడనే ఇవ్వట్లేదు అని చెప్పి అన్నారు. సరే స్వామి, మరి ఏం చేయాలి? ఇక్కడ ధరలు చేస్తే రేపు మీరు అక్కడ ధరలు చేయండి, రేపు మీకు 48 గంటలు మీకు దర్శనం అందేలా మేము మాట్లాడతాం పై అధికారులతో అని చెప్పి అన్నారు. ఇవాళ ఏమంటున్నారు, అసలు టోకెన్సే లేవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, ఎక్కడి నుంచి మేము ఏమైనా కేసులు పటాయిస్తాం, కేసులు రాస్తాం అంటున్నారు. ఎలా కేసులు రాస్తారు? మాకు టోకెన్స్ లేకుండా ఇక్కడ లోకల్ వాళ్ళకి రేపు నుంచి టోకెన్స్ ఇస్తారా స్వామి? ఏ లెక్కలు ఇస్తారు లోకల్ వాళ్ళకి టోకెన్స్? మాకైతే టోకెన్స్ అయితే అయిపోయినాయని చెప్తున్నారు. మరి లోకల్ వాళ్ళకి ఎన్ని చూసినాయి స్వామి? అప్పుడప్పుడు మొత్తం కొట్టిస్తారు లోకల్ వాళ్ళకి. అంటే దీనికి మెయిన్ గా రాజకీయాలు చేస్తారు స్వామి. ఒక టోకెన్ వచ్చి 15,000 అందరికి నిన్న మా స్వామి 3 సార్లు తీసుకున్నారు. అంటే భగవంతుని చూడటానికి కూడా డబ్బు కట్టేసి లంచాలు కట్టేసి మేము టోకెన్లు తీసుకోవాలా? అంతలోపు మాకు కాలేదు స్వామి, గరీబ్ వాళ్ళే మేము, భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి మేము ఎక్కడెక్కడి పాదయాత్రలు తీసుకుంటూ వచ్చినాం. మీకు పోలీసు వారికి మేము సహకరించినప్పుడు మీ వంతు మీరు మాకు సాంక్షన్ చేసి మీరు కూడా మాకు సహకరించండి, మాకు ఏదైతే సాయం కల్పించండి, మాకు దర్శనం ఇప్పించండి, అప్పుడు మేము వెయిటింగ్ చేస్తాం. ఎందుకు మా మీద ఉట్టి పొగలు పుట్టించి మమ్మల్ని బెదరగొట్టడం, కేసులు బుక్ చేస్తారు, ఏమైనా బుక్ చేస్తారు కేసులు, ఏమైనా పెడతారు కేసులు మా మీద? కరోనా ఉంది, కోవిడ్ కరోనా ఉంది, చెప్పండి మీరు. December 4, 5, 1 కోవిడ్ వలన చివరి దర్శనం ఎవరికి లేదు, దయచేసి ఎవరైనా మాలేజ్ ధరించిన ఇదివరకు అయినా సరే పాదయాత్రలు చేసి ఇక్కడికి రావద్దు, ఇక్కడికి వచ్చినా మీకు దర్శనం అందదని మీరు చెప్పాలా? మీరు చెప్పకుండా నిన్న కాక మన ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పాం మేము చెప్పామంటే యువతల మధ్యలో పాదయాత్ర చేసే ఎలా తెలుసు స్వామి? పాదయాత్ర చేస్తే కలిసి టీవీలు పెట్టుకుని వస్తారు స్వామి, మాకు దర్శనం ఆపేస్తారని. దయచేసి పోలీసు వారికి మేము సహకరించినప్పుడు పోలీసు వారి కూడా మాకు సహకరించి మాకు దర్శనం అందేలా టోకెన్లు అందించేలా మాకు కోరాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అంతే మా మనస్ఫూర్తిగా మా టోకెన్ వస్తే చాలు, వెళ్ళి మేము దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. మీరు హైదరాబాద్ సార్? మేరకు దర్శనకి వెళ్ళి 24 తారీఖు మాలం పడా దర్శన్ దే రే ఆయన పాస్ దర్శన్ నీ హై కుచ్ భీ నీ హై అబ్ జాఓ యహాన్ జాఓ వహాన్ జాఓ ఐసా భేజతే జా రే సార్. అబ్ యహాన్ పర్ కిసీ కో భీ మాలా డాల్ కే ఐసా వాలే కో భీ కుచ్ భీ కదర్ నహీ కర్ రే యహాన్ పర్ దర్శన్ కే లియే దేఖ్ రే అబ్ కైసా భీ కర్కే దర్శన్ కరాయియే అబ్. ఇది చెప్తుంది అయితే ఎలాగైనా మాకు దర్శనం కల్పిస్తే మేము వెళ్ళిపోతాం అంటే కనీసం టోకన్లు అన్నా కేటాయించండి, లేదా అలాగైనా దర్శనానికి పంపించండి, కనీసం తిరుమలకన్నా అనుమతిస్తే చాలు, స్వామివారిని కన్నెప్పు పాటు చూస్తే చాలు అని కూడా వాళ్ళు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ డిమాండ్ ఏంది ప్రధానంగా? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను బయలుదేరడం అప్పుడు అసలు యాక్చువల్గా 300 రూపాయల టికెట్లు తీసుకుంటుంటే అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఫ్రీ టోకెన్లు ఇస్తారు కదా అని నేను హైదరాబాద్లో ఎమర్ కానీ నాలుగు వాళ్ళకి లేవు టికెట్లు అని చెప్పారు. నాలుగు వాళ్ళకి లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మేమేం చేస్తాం? లోకల్ వాళ్ళకి ఇచ్చే 10,000 అందులో అక్కడ నాలుగు వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా వీళ్ళు. మేము ఇప్పుడు 32 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1 కోటి ఏకాదశికి వస్తున్నాను, ఎప్పుడూ లేదు ఈ రకంగా. అయినా కానీ 1 కోటికి ఏకాదశికి 300 రూపాయల టికెట్లు లేవు. ఎవరు వచ్చినా సర్వదర్శనంలోనే వెళ్ళేవారు. ఆ రోజు ద్వాదశి నాడు ఇచ్చేవారు 300 రూపాయల టికెట్లు. అలాంటిది ఈ సంవత్సరం అన్నీ కాడనే ఆన్లైన్లో అన్ని టికెట్లు అయిపోయినాయి. సర్వదర్శనానికి ఇక్కడికి వస్తే లోకలోళ్ళకే కానీ నాన్ లోకలోళ్ళకి లేవంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి నమ్ముకుని ప్రతి సంవత్సరం ఇక్కడ కాబట్టి ప్రసవాల ద్వారా వాళ్ళకి తెలియపరిచి మాకు
ముక్కుడు ఏకాదశికి మాకు టోకుల్లో వచ్చేలాగా దర్శనం అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు రాంబాబు. ఇది మీరు చెప్తుంది అంటే ఒకటే, ఇక్కడ ఇక్కడ నుంచి గోవిందమాల ధరించిన భక్తులు ఎక్కడి నుంచి దూరం సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, కర్నూలు జిల్లా, ఆదరణ మండలం కర్నూలు జిల్లా సార్. దేనికోసం వచ్చారు? దర్శనం కోసం వచ్చినాం సార్. 3 రోజులైంది సార్ వచ్చి, మేము దర్శనం అందట్లేదు, కంపల్సరీ దర్శనం అందే వరకు ఇక్కడే వెయిట్ చేసాము అని మేము కోరుకుంటాం సార్. గోవిందమాల వేసుకుని ఎట్లా కాలినడకన వచ్చారా, ఎలా వచ్చారు? కాలినడకన వచ్చినాం సార్. మీ కొంతమంది ట్రావెల్ చేసి వచ్చినాము, మేమైతే ట్రావెల్ చేసి వచ్చినాము, దర్శనం అందాలి మాకు మెయిన్ సార్. ఇక చాలా మంది కూడా తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చిత్తూరు జిల్లా సార్, పుంగనూరు నుండి వచ్చినాం. కాలినడకన వస్తే దర్శనం ముందే వచ్చినాము, దర్శనం లేదని చెప్పినారు. 21వ తేదీ చెప్పినారు దర్శనం లేదని తెలియదు మాకు, వచ్చేసినాము. ఇప్పుడు వీళ్ళు వచ్చి వైకుంఠ ధర్మని బస్సు చెప్తున్నారు, పోలీసు బస్సు ఎక్కమని చెప్తున్నారు వాళ్ళు. అదే పోలీసు బస్సు, అది బస్సు ఎత్తుకొచ్చినాం, పోలీసు బస్సు ఎక్కమని చెప్తున్నారు వాళ్ళు. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? బోయకొండ నుంచి వచ్చినాం సార్, చౌడేపల్లి మండలం సార్, తిరుమల వైకుంఠ దర్శనానికి వచ్చినాం సార్. ఈ దర్శనం లేదు, ఇప్పుడు టికెట్లు లేకపోండి ఏంటాను, మేము పాదయాత్రతో వచ్చినాం సార్. ఇది మీరు చెప్తుంది అయితే పెద్ద ఎత్తున అంటే తమిళనాడు నుంచి కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. అయితే తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు అంతా కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా అంటే పెద్ద ఎత్తున గోవిందమాల ధరించున్నారు అంటే చాలా మంది భక్తులు, వీళ్ళంతా కూడా తమిళనాడు నుంచి వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి, ఎక్కడ దేనికోసం ఇక్కడ కూర్చున్నారు? తిరునామ మావడ తండ్రామడు తానిపడి చిన్నంపేట ఇది నేర్కునే ఇచ్చిందా 24వ తేదీ ఉర్రంటాంగ. ఇప్పుడు వంద 21వ తేదే కట్ పడినాగా నాకు ఎప్పుడు వరితే అందరికి నడుము 16వ తేదీ 15వ తేదీ కలిపి వరం నాంగ. இப்போ 21వ తేదీ நீ கட் பண்ணிட்டு நீ வீட்டுக்கு போனா சாமி பார்த்தா நாங்கள் எப்படி போறதுங்க? தமிழ்நாட்டில இருந்து வரோம், திருவண்ணாமலை மாவட்டம் 240 கிலோமீட்டர் இருந்து வரோம். மா தூரம் கால்நடையில நடந்து வரோம். கால்லாம் எப்படி இருக்கும் பாருங்க, கால்லாம் பாருங்க எப்படி இங்க பாருங்க, நகம்லாம் எப்படி இருக்குது, எல்லாம் எப்படி இருக்குது பாருங்க. மா தூரம் நடந்து வந்து பார்த்து நீங்க இல்லை அப்படின்ட்டு அடிச்சு வைக்கிறாங்க. அங்க போனாங்க, அங்க இருந்து டோக்கன் தரணும், இங்க வர சொன்னாங்க. இங்க வந்து பார்த்து நீ இங்கே உட்காந்துருங்க, இல்லைன்னா கிளம்பி போங்கன்றாங்க. இப்படி மிரட்டுறாங்க போலீஸுங்க, நாங்க என்ன பண்ண முடியும்? చెప్తుంది అంటే తమిళనాడు నుంచి వచ్చాము మేము, అంటే కాలినడక నడుచుకుని వచ్చాము, అంటే కాళ్ళంతా కూడా బొబ్బర్లు ఎక్కిపోయాయి, అయితే కూడా మాకు కనీసం దర్శన భాగ్యం కల్పించండి, బొబ్బర్లు ఎక్కిపోయిన స్వామివారి దర్శనం కోసం ఎన్ని సుదూర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుని వచ్చినా మాకు దర్శన భాగ్యం కలగలేదు, స్వామివారి దర్శన భాగ్యం కలిగే వరకు కూడా ఇక్కడే ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు సార్? సమయం తమిళనాడు తిరువణ్ణామల డిస్ట్రిక్ట్ నుంచి వస్తాం సమయం. ఇది వంద 21వ తారీఖు నాకు నడిచి వచ్చాం. అదే 21వ వర్షం, அதாவது 21வது வருஷமா இந்த பாதயாத்திரை நடந்து வந்துட்டு இருக்கோம். இப்போ நாங்க இவங்க வந்து 12வ தேதி அறிவிக்க விடுறாங்க, அனைத்து வயதினரும் வந்து எல்லாரும் தரிசனம் பார்க்கலாம். இந்த ஸ்டேட் ஆன்லைன்ல பதிவு பண்ணது போக ஆன்லைன்ல 20,000 பேர், ஆதார் கார்டு எடுத்துட்டு வந்த ஃப்ரீ டோக்கன் வந்து 10,000 பேருக்கு எல்லா ஸ்டேட்ல இருந்து வரலாம் அப்படின்னு சொல்லிட்டு இவங்க அறிக்கை விடுறாங்க. இவங்க அறிக்கை விட்டதுல இருந்து நாங்க 15வ தேதி இருந்து பாதயாத்திரை நடந்து வந்துட்டு இருக்கிறோம். இவங்க வந்து 21வ தேதி 20வ தேதி வந்து திடீர்னு வந்து எங்களுக்கு சொன்ன எங்களுக்கு எப்படி சம் தெரியும், இவங்க என்ன அறிக்கை விடுறாங்கன்னு எங்களுக்கு எதுவும் தெரியாது. நாங்க எல்லாமே நடந்துதான் வந்துட்டு இருக்கோம். நாங்க நடந்து வந்துட்டு இருக்கும் போது இங்க வந்த பிறகுதான் எங்களுக்கு தெரியும், இங்க யாருக்கும் டோக்கன் இல்லை, எல்லாம் வெளியே போங்க அப்படின்றாங்க. இது என்ன விதத்துல எதுன்னு எங்களுக்கு எதுவும் தெரியல. ஆனா நாங்க மீண்டும் இங்க தேவஸ்தான போர்டில் கேட்டா இங்க யாருக்கும் டோக்கன் கிடையாது, லோக்கல் மட்டும்தான், அப்படியே திருப்பதி லோக்கல் மட்டும்தான் தேவஸ்தானத்துக்கு வந்து நாங்க 10,000 பேர் கொடுக்கோம், நீங்க எல்லாம் வீட்டுக்கு போலாம் அப்படின்னு சொல்றாங்க. எங்களுக்கு வந்து நாங்க வந்து அங்க கேட்டதுக்காக இந்த வார்த்தையை சொல்றாங்க, எங்களுக்கு வந்து சாமி தரிசனம் மட்டும்தான் கேக்குறோம். நாங்க பாத யாத்திரையா நடந்து வந்திருக்கோம். திருவண்ணாமலை மாவட்டத்தில இருந்து நாங்க ஒரு 150 பேர் பாத யாத்திரையா வந்து இருக்கிறோம். இது ஒரு தினம் வந்து நாங்க வந்து 6 நாள் ஆயிடுச்சு. 6 நாளா வந்து இங்க வந்த பிறகுதான் தெரியுது எங்களுக்கு வந்து தரிசனம் இல்லைன்னு சொல்லி சொல்றாங்க. நாங்க தரிசனம் பார்க்காத போக மாட்டோம், எவ்வளவு நாள் ஆனாலும் சரி, எத்தனை நாள் ஆனாலும் சரி, நாங்க இருந்து சாமி பார்த்துட்டு தான் நாங்க போவோம். இது ஒருதலும் நீங்க யாரு எது சொன்னாலும் நாங்க இந்த இடத்த விட்டு இடையில வர மாட்டோம். இங்க வந்து போலீஸ்காரங்க மிரட்டுறாங்க, எங்களை போக சொல்லி இது பண்றாங்க. எல்லாருமே இது ஒருதலும் காலையில இருந்து யாருமே சாப்பிடல, இது ஒருதலும் சாப்பிடாம எல்லாருமே வந்து சாமியை பார்க்கணும். எங்களுக்கு வந்து வேற எதுவும் நாங்க கேட்கல, சாமி பார்த்துட்டு வீட்டுக்கு போகணும், வைகுண்ட ஏகாதசி அன்னைக்கு பாக்கணுன்றதெல்லாம் எங்களுக்கு அவசியம் இல்ல. நாங்க இன்னைக்கே விட்டா இன்னைக்கே சாமி பார்த்துட்டு நாங்க சந்தோஷமா வீடு போய் சேருவோம். நாங்க அதுதான் கேக்குறோம். நாங்க இப்ப தமிழ்நாட்டுல இருந்து இவ்வளவு நாளா இது ஒருதல நாங்க வந்து போயின்னு இருக்கிறோம், இது ஒருதல நாங்க இதுவாகல.
எங்களுக்கு சாமி தரிசனம் பார்க்கணும், அதை மட்டும் இந்த கவர்மெண்ட் எங்களுக்கு வழி காமிச்சா போதும். எங்களுக்கு இது வேணும், கண்டிப்பா நாங்க சாமி பார்க்கணும். சாமி பார்த்துட்டு தான் நம்ம நாங்க இங்கிருந்து போவோம். இதுவரைதான் நாங்க யாருமே போக மாட்டோம். சாமி கண்டிப்பா நாங்க பார்ப்போம், அது எங்களுக்கு கண்டிப்பா இருக்கு. நாங்க பார்க்கணும். இதுவரைதெல்லாம் நாங்க வந்து எப்பயுமே நாங்க போன உகம் கிடையாது. இதுவரைதெல்லாம் ஏதோ எல்லாருமே கை வலிக்குது, கால் வலிக்குது, உடம்பு வலிக்குதுன்னு ஹாஸ்பிட்டல் அங்க இங்கே போயிட்டு வந்து இன்னைக்கு மக்கள் எல்லாரும் ஒரு வேண்டுதல், அவங்கவுங்களும் ஒரு இது வச்சுட்டு இங்க வர்ற இங்க வந்து எல்லாருமே திரும்ப நாங்க போறோம்னு சொன்னா அனுப்பினா நாங்க என்ன பண்றது? இதுவரைதெல்லாம் நாங்க இவ்வளவு தூரம் வந்துட்டோம், நாடு விட்டு நாடு வந்து எல்லாருமே சாப்பாடு சாப்பிடாமையும் தூக்கம் இல்லாமே வந்து இங்க வந்து அவதிப்பட்டு நிக்கிறோமா தவிர யாருமே எங்களுக்கு ஆதரவு கொடுக்கல. சாமியை பாருங்க, எங்களுக்கு எங்களுக்கு தரிசனம் காமிச்சா அதுவே போதும். எங்களுக்கு கடவுள் எங்களுக்கு அது கருணை கொடுத்தா போதும். நாங்க வேற எதுவுமே கேட்கல. நாங்க வந்திருக்கிறது சாமியை பார்க்கணும், அவ்வளவுதான் சாமி. எங்களுக்கு வேற எதையுமே நாங்க கேட்கல. దాదాపు 3 రోజుల నుంచి మేము నడుచుకుంటూ స్వామివారి దర్శనం కోసం తిరుమలకు నడుచుకుంటూ వచ్చాము. అయితే నడుచుకుంటూ వచ్చి ఆ తిండి లేకుండా, తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా, నిద్రాహారం మారి మానేసినప్పుడు కూడా తిండి కూడా తినకుండా ఇక్కడ స్వామివారి పాట దర్శనం కోసం నడుచుకుంటూ వచ్చాము. కనీసం వైకుంఠ ఏకాదశి దర్శనం లేకపోయినప్పటికీ కూడా మాకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తే చాలు. అదే మాకు ముక్కోటి దేవతలు మొక్కుండేది ఉంటే ముక్కోటి దేవతలు దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి ఈ స్వామివారి దర్శనం కోసమే మేము ఇక్కడ చేరుకుంటున్నాము. అయితే ఇంత దూరం వచ్చి మేము ఇంత దర్శనం లేకుండా తిరిగి వెళ్ళలేము అంటే నాకు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చిన మేము గోవిందమాలు ధరించి స్వామివారి కోసం, కృప కోసం, కటాక్షం కోసం వస్తే ఇలాంటి కేవలం నిబంధనల పేరుతో మమ్మల్ని ఆపేయడం ఎంతవరకు సామంజస్యం అని కూడా వాళ్ళు రోధిస్తున్న ఆ ఏడ్చిన పరిస్థితి కూడా మనం చూసాం తమిళనాడు భక్తులు. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుణామల మావట్టత్తులేందు వరం సార్. இந்தா நாங்க 15 நாளா கஷ்டப்பட்டு நடந்து வரோம் சாமி. நைட்டு பகலன்னு எங்களுக்கு எதுவும் தெரியல சாமி. நாங்க உன்னை பாக்கணும்னா ஏன் வரோம்? ஆனா எங்களை இங்க விட மாட்டேறாங்க சாமி. எல்லாரும் வரலன்னு சொல்லிட்டு இப்ப வேணா வேணாம்னு சொல்றாங்க. ஐயா எப்படியாவது உன்னை வந்து பாக்கணும்னா சாமி. நைட்டு பகலன்னு எங்களுக்கு தெரியல. குடும்பத்தெல்லாம் விட்டுட்டு எங்களுக்கு எந்த பயமும் இல்லாத நடு ரோடு எல்லாம் வீணு வந்தேன் சாமி. உங்க தரிசனத்தை பாக்க எங்களுக்கு எந்த ஆதரவும் கிடைக்கல ஐயா. ఇది చెప్తుంది. అయితే ఒకటే దర్శనం కోసం మాకు దర్శనం కల్పిస్తే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అనేసి వాళ్ళు రోధిస్తున్నారు. ఆ వాళ్ళ రోదనలు చూసాం, ఏడుపులు చూసాం, దుఃఖాలు చూసాం. చాలా మంది భక్తులు ఒకటే చెప్తున్నారు, అంటే పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే మాకు ఎలాగైనా దర్శనం కల్పిస్తే గానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళమని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏడుస్తున్నారు, అంటే కాళ్ళు కిలోమీటర్ల దూరం నుంచి, వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి భక్తులు కాళ్ళంతా కూడా బొబ్బలు ఎక్కిపోయి మేము పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే స్వామివారిని దర్శనం చేసుకోవద్దామని తీసుకుందామని ఇక్కడ చేరుకుంటే ఇప్పుడు ఇట్లా టీటీడీ నిబంధనల పేరుతో మమ్మల్ని దర్శన భాగ్యం, స్వామివారి దర్శన భాగ్యం కల్పించకుండా ఉండడం ఎంతవరకు సమంజసం అని కూడా భక్తులు ఆందోళన చేస్తున్నారు. నవీన్.